హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఫుడ్ మస్తీ. చూశారు కదండి ఈ ఇల్లు ఎంత బాగుందో. నాకైతే నేను ఏదో రెస్టారెంట్కి వచ్చిన ఫీలింగ్ లేదు, మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుందనమాట. ఈ ఇల్లు, ఈ అంబియన్స్ చూస్తుంటే. ఈ రెస్టారెంట్ వచ్చేసరికి మనకి మామిడి కుదురులో ఉంటుంది. ఇక్కడ మనకి అథెంటిక్ తెలుగు ఫుడ్ ఉంటుందన్నమాట. మోస్ట్గా గోదావరి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. ఈ గోదావరి జిల్లాలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ అని చెప్పొచ్చు. హోటల్ కంటే చెప్పేదానికంటే బెస్ట్ హోమ్లీ ఫుడ్ రెస్టారెంట్ అనొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయని చెప్పారు. ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేసాము. వీళ్ళు తీసుకొచ్చే ఫ్లేవర్స్, వీళ్ళు ప్రొవైడ్ చేసే అంబియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ రెస్టారెంట్కి రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాం, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా అథెంటిక్ గోదావరి ఫుడ్, అథెంటిక్ తెలుగు ఫుడ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. బిర్యానీస్, తందూరీస్ అండ్ ఫిష్ కర్రీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ లొకేషన్ వచ్చేసరికి మామిడి కుదురు. తెలుగు రుచులు అంటే ఎవరైనా చెప్తారు. ఇంకా ఎవరైతే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇదనమాట ఫైనల్గా మనకి ఇక్కడ వెరైటీస్ అన్నీ తెప్పించారు సాయి అన్న. యాక్చువల్గా మొగలై చికెన్ బిర్యానీ యాక్చువల్గా ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశాను, చాలా బాగుంది. వైట్ రైస్ విత్ చేపల పులుసు అన్నమాట. బిర్యానీతో స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ బిర్యానీతో ట్రై చేద్దాం. దమ్ బిర్యానీతో ట్రై చేద్దాం. ఇది చిట్టి ముత్యాల రైస్ అన్నమాట, దమ్ బిర్యానీ. ఈ చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ అయితే చాలా స్మూత్ ఉంది, అంత స్పైసీగా అయితే లేదు. స్పైస్ తక్కువగానే ఉంటుందండి ప్రతి ఐటమ్, అంటే కస్టమర్ కావాలంటే మనం చేసేస్తాం. అంత స్పైసీగా కావాలి. ఈ రైస్ మీకు ఇక్కడ దొరుకుతుందా, బయట నుంచి తెప్పిస్తారా? బయట తెప్పిస్తాను. చిట్టి ముత్యాల అంటే కొంచెం లాంగ్. యాక్చువల్లీ యూ కెన్ కౌంట్ ద గ్రెయిన్, ప్రతి ఒక్క మెతుకుని యూ కెన్ కౌంట్ అన్నమాట, ఎక్కడ స్టిక్ అవ్వట్లా. ఇది స్పెషల్ గ్రేవ్ అన్నమాట. గ్రేవ్ చాలా బాగుంది. బయట బిర్యానీకి కాంబినేషన్గా ఎక్కడన్నా మనకి చార్వా కానీ కట్టా కానీ అలాంటిది ఇస్తారు, కాకపోతే ఇక్కడ కర్రీ వేస్తున్నారు, ఫ్రై గ్రేవీ వేస్తున్నారు. ఉదయం ఫుడ్ సాయంత్రం ఉండదు అక్కడ. ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ట్రై చేస్తున్నాం, కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏం ఎసెన్స్ ఏం వాడరు. చూసారా ఫ్రైడ్ రైస్ కూడా చాలా వైట్గా ఉంది. ఓన్లీ బేసిక్ మసాలాస్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతారనమాట. వెజ్జీస్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా వేశారు. రైస్, వెజిటేబుల్స్, చికెన్ అంతా మాత్రం ఉండదు. టమాటో సాస్, సోయా సాస్, ఇవన్నీ ఏం కూడా ఫ్రైడ్ రైస్ వైట్ కలర్లో ఉంటుంది. ఆ వేస్తాం వల్ల కలర్ చేంజ్ అయిపోతే అంత రోడ్ సైడ్ ఫుడ్లో ఉంటుంది అన్నమాట. ఎసెన్స్ అయ్యి ఉండడం వల్ల ఎక్కువ సాఫ్ట్గా ఫుడ్ హార్డ్గా కానీ సాఫ్ట్గా తింటారు కదా స్పైసీనెస్, వాళ్ళు ఎక్కువ తింటారు అన్నమాట. ఓకే, స్పైస్ ఇష్టం లేని వాళ్ళకి బాగా ఎక్కింది. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుతున్నారు, దాంతోపాటు సింగిల్ యూజ్కి వాడుతున్నారు. ఇంకో మెయిన్ ఏంటంటే చైనీస్ అంటే దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాసెస్ వేస్తారు, కానీ ఇక్కడ ఈ ఫ్రైడ్ రైస్లో మాత్రం ఎటువంటి సాసెస్ ఏం లేదు, ఓన్లీ ఒక బేస్ మాత్రమే వేస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా రీసెంట్గా ఇక్కడ మొగలై బిర్యానీ ట్రై చేసాం అన్నమాట, చాలా బాగుంది. దీంట్లో చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేశారు, కిస్మిస్ ఒకటి అండ్ జీడిపప్పు ఒకటి, డ్రై ఫ్రూట్స్ ఒకటి, ఇవన్నీ వేసి మొగలై చేశారు.
ఇక్కడ సిగ్నేచర్ ఐటెం అన్నమాట మొగలై బిర్యానీ, ఎక్కువ రన్నింగ్ ఐటెం అన్నమాట ఇది. ఇప్పుడు ఈ మొగలై బిర్యానీ ట్రై చేద్దాం. అంటే మొగలై అనేటప్పటికి బయట ఎలా ఉంటుందంటే మామూలు బిర్యానీని ఎగ్స్ వేసి తిప్పేసి లేదంటే ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తారు, అసలు అది కాదు. మొగలైన అన్నిటించడం కనిపించాలి మనకి, పులుపు తిప్పి కారం అలా అలా ప్లాన్ చేసి దీంట్లో ఈ మొగలై బిర్యానీ ఇలా ఇస్తే చాలా బాగా క్లిక్ అయింది అనమాట. ఓకే, ట్రై చేయండి, చాలా బాగుంది. కాదు, కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్స్ అనమాట. కొంచెం కారం అనిపిస్తుంది, ఆ కారం అనిపించేలోపు ఆ కిస్మిస్ మన తగిలి స్వీట్నెస్ వస్తుంది అనమాట. మళ్ళీ ఆ స్వీట్నెస్ వచ్చినప్పుడు కొంచెం పుల్లగా తగ్గింది, అది అసలు బేసిక్ మొగలై బిర్యానీ అంటే. చాలా బాగుంది మొగలై బిర్యానీ, యాక్చువల్గా ఇక్కడ ఫేవరెట్ బిర్యానీ అయిపోయింది మొగలై బిర్యానీ. తందరూ తినొచ్చండి, ఇది కొత్త టేస్ట్లో ఉంటుంది. అలవాటు పడితే ఇది తప్పి మనం కాదు, నార్మల్ బిర్యానీ బిర్యానీ తినలేము అంత లైక్ చేయం. మొగలై బాగా ఎక్కేయండి సార్, ఇంకా మొగలై ఒకసారి ఇక్కడ అలవాటు పడ్డావు ఖచ్చితంగా మొగలై కావాలని అంటారు. ఇందులో మొగలై 3 వేరియేషన్స్ ఉంటాయి, చికెన్ మొగలై, మిక్స్డ్ మొగలై. మిక్స్డ్ అంటే చికెన్ మటన్ ప్రాన్స్. ఓకే, చికెన్లో టూ టైప్స్ ఆఫ్ పడతాయి. ఓకే, ఫ్లేవర్స్ ఇవన్నీ ఉంటాయి. మిక్స్డ్ మటన్ మొగలై, ప్రాన్ మొగలై. చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేటప్పుడు చికెన్ ఫ్రై బోన్లెస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మనం తిన్నది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్, ఫ్రై పీస్ ఫ్రైడ్ రైస్. ఫ్రై పీస్ అంటే ఈ మొగలైలో వేసిన పీస్లు ఉంటాయి కదా, దీన్ని ఫ్రై పీస్ ఫ్రైడ్ రైస్ కానీ చేస్తారంట. క్లాసికల్ ఫుడ్ అది, ఇది కొంచెం రఫ్ అయితే. వైట్ రైస్ విత్ చేపల పులుసు ట్రై చేస్తున్నాం అనమాట. వీళ్ళు ఈ చేపల పులుసులో బెండకాయ వేస్తారనమాట. ఈ చేపల పులుసుతో పాటు చికెన్ ఫ్రై కూడా బాగుంటుందని చెప్పారు. డిఫరెంట్ చికెన్ ఫ్రై కూడా డిఫరెంట్గానే ఉంటుంది అనమాట. జీడిపప్పు క్రష్తో చేస్తారనమాట ఈ చికెన్ ఫ్రై. చేపల పులుసును ట్రై చేద్దాం. బెండకాయ కూడా ఉంది ఈ చేపల పులుసులో. టేస్ట్ కూడా విజయవాడ కృష్ణా జిల్లా కర్రీకి ఈ కర్రీకి చాలా డిఫరెంట్ ఉంది. మా రెస్టారెంట్లో చేపల పులుసు చాలా స్పెషల్ అండి. చాలా లాంగ్ నుంచి ఒక చేపల పులుసు కోసం మీరు తినేవారు ఖచ్చితంగా చేప తింటారు, ప్లస్ పార్సల్ కూడా తీసుకెళ్తారు. ఓకే, మార్నింగ్ సెక్షన్ ఒక 100% 80% ఫిష్ మీదే జరుగుతుంది ఇక్కడ బిజినెస్. ఫిష్ బాగా ఎక్కువ క్వాలిటీ ఇస్తాం మెయిన్ ఫిష్ కర్రీ. ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ కర్రీ. హోమ్ ఫుడ్లో చేపిస్తాను మెయిన్, అది ప్లస్ ఇక్కడ పిచ్చుకుంటుంది. ఇంట్లో కూడా చేపలు కొనేటప్పుడు మీరు సొంతంగా వెళ్తారా లేకపోతే ఆడి వెళ్ళి మార్నింగ్ ఏ రోజు కారు చేసుకుంటామని? ఓకే, ఇంకొకటి ఏంటంటే ఏ రోజు కారు లైవ్లో బతుకునే తెస్తారు. ఇంకొకటి మెయిన్ క్లీనింగ్ బట్టి కూడా ఉంటుంది ఫిష్ అనేది. ఇప్పుడు చికెన్ ఫ్రైని ట్రై చేద్దాం. ఈ ఫ్రై కూడా చాలా డిఫరెంట్ అని చెప్పారు. ఇక్కడ జీడిపప్పు క్రష్తో చేస్తారనమాట. ఇక్కడ యాక్చువల్గా మీల్స్ కూడా దొరుకుతాయి అనమాట. వైట్ రైస్తో పాటు నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. మీరు ఏం కర్రీ కావాలంటే గోంగూర చికెన్, గోంగూర మటన్, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, మళ్ళీ ప్రాన్ రొయ్యలు పులుసు, రొయ్యలు ఎగురు ఫ్రై అండ్ చికెన్ ఫ్రై అన్ని ఐటమ్స్ ఉంటాయంట. మీరు ఏం కావాలన్నా సరే మీరు ఆర్డర్ చెప్పుకోవచ్చు. మీరు తిన్నాయి చాలా తక్కువ ఉన్నాయి, ఇక్కడ చాలా లిస్ట్ అవుట్స్ ఉంటాయి. స్టార్టర్స్ ఉంటాయి, కబాబ్స్ ఉంటాయి, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ప్రాన్ ఫ్రై. ఫుడ్ ఐటమ్స్ వచ్చేటప్పటికి బిర్యానీలోనే 15 varieties దాకా ఉంటాయి. బెండకాయతో కూడా చాలా బాగుంది అనమాట చేప. మెయిన్ ఇక్కడ బెండకాయ టేస్ట్ బాగుంటుంది. చేప ఫ్లేవర్ కూడా బెండకాయలోకి చాలా బాగా దిగింది. ఇంత హెవీ ఫుడ్ తిన్న తర్వాత చల్లని
మిల్క్ షేక్ తాగితే చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. ఎక్స్క్లూజివ్గా బనానా మిల్క్ షేక్స్ చేసి ఇచ్చారు, చాలా బాగుంటుందని, చాలా డిమాండ్ ఉందని. బనానా మిల్క్ షేక్ని ట్రై చేద్దాం. చాక్లెట్తో ఫిల్ అయి ఉంది బనానా మిల్క్ షేక్, చాక్లెట్ ఫ్లేవర్తో బనానా మిల్క్ షేక్. ఇక్కడ బనానా మిల్క్ షేక్ కూడా చాలా ఫేమస్ అని చెప్పారు. చాలా బాగుంది ఆ స్వీట్నెస్ కానీ ఈ చాక్లెట్ ఫ్లేవర్ కానీ రెండు మిక్స్ అయ్యి మంచి టేస్ట్ ఇచ్చింది అన్నమాట. ప్రశాంతంగా ఉందండి. ఇదన్నమాట మన గోదావరి జిల్లాలో ఉన్న తెలుగు రుచుల రెస్టారెంట్. రెస్టారెంట్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందండి. ఇది ఏంటంటే ఇది ఈ హౌస్ హౌస్ గురించి ఈ కాన్సెప్ట్ అనేది నాకు వచ్చింది అనమాట. అలా థాట్ ఒకటి ఇంప్లిమెంట్ చూసుకుని ఇలా ఈ విధంగా దీన్ని ఈ హౌస్కు తగ్గట్టే తెలుగు రుచులు అనే పేరు కూడా పెట్టాను అనమాట. చాలా టైటిల్స్ అనుకున్నాను, అన్నీ సెట్ చేయగా ఈ హౌస్కి ఏదైతే మనకి ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుందో ఒక పేరు తెలుగు రుచి. ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ వస్తారు. దాని తోడు ఏంటంటే ఎపీరియన్స్ బాగుంటుంది. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ? అన్నీ ఉంటాయండి మ్యాక్సిమం. ఇప్పుడు సీ ఫుడ్, చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఎవరైనా స్పెషల్గా మనకి వన్ డే ముందు కాల్ చేస్తే వాళ్ళ కోసం స్పెషల్గా ఏ ఐటమ్ అయినా నేను చేసి పెడతాను. క్యాటరింగ్ కూడా చేస్తాను. క్యాటరింగ్ చేస్తాం, ది బెస్ట్ క్యాటరింగ్ చేస్తాం. అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయడం వల్లే కదా మనకి ఎవరైనా అనుకో సపోర్ట్ చేస్తే. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను చేయలేదు. సుమారు ఎంత దూరం నుంచి వస్తారన్న జనాలు? నేను వింటాం అయితే యాక్చువల్గా చాలా దూరం నుంచి చాలా దీనికోసమే వచ్చేవాళ్ళు. సరౌండింగ్స్ 100 కిలోమీటర్స్, 120 నాకు తెలిసి 150 కిలోమీటర్స్ నుంచి వచ్చిన కూడా ఉన్నారండి ఇక్కడ పర్టికులర్గా దీనికోసం. ఇప్పుడు హైవేలో వెళ్తే ఆగడం వేరు, పర్టికులర్గా ఫుడ్ కోసం తినడానికి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది నేను చూసాను. రాజమండ్రి నుంచి వస్తారు ఎక్కువ, భీమవరం, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, నర్సాపురం. పార్సెల్స్ ఎక్కువ బాగా ఎక్కువ టీచర్స్ మెయిన్ అదే అఫీషియల్ పార్టీస్ ఉంటాయి కదా, అలాగా రఫ్గా ఉండే వాళ్ళు ఉంటారు, అఫీషియల్గా ఉండే వాళ్ళు అలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇద్దరు. మీకు తెలిసిన ఇన్స్పైరింగ్ ఫుడ్ స్టోరీస్ ఏమైనా తెలిసి ఉంటాయి మాకు కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాం, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ ఎక్స్ప్లోర్.